హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. మనం ఎప్పటికప్పుడే వేస్ట్ అని పడేసే కొబ్బరి చెప్పులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క కొబ్బరి చెప్పు కూడా పడేయరండి, అంత బాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. కొబ్బరి చెప్పుకి ముందుగా ఇలా పైన ఉండే పీచ్ అంతా కూడా చాకుతో ఈ విధంగా తీసేయాలి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కొబ్బరి చెప్పుని తడపాలండి. తడిపేసి దీనిపైన చక్కగా మనం ఈ విధంగా గారెలు చేసుకోవచ్చు. గారెలు చక్కగా గుండ్రంగా వస్తాయి, అలాగే నూనెలో వేసేటప్పుడు చేతులు కూడా కాలకుండా ఉంటాయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. అవసరమైనప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. గిన్నెలు తోమేటప్పుడు సింక్ దగ్గర ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పను పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇలా కన్నులో ఉన్న కొబ్బరి చెప్పను తీసుకుని ఒకదానికి ఈ విధంగా హోల్ పెట్టేసుకుని సింక్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. నీళ్ళు ఏమన్నున్నా చక్కగా హోల్ నుండి బయటకు వచ్చేస్తాయండి. ప్రతి చోట మనం ప్లాస్టిక్ని వాడే పని లేకుండా ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనం చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. మనం చక్కగా కొబ్బరి చిప్పల్లో ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చండి. నేను ఇలా మూడు కొబ్బరి చిప్పల్లో మెంతులు చల్లానండి, చాలా బాగా మొలకొచ్చాయి. ఇదే విధంగా కొత్తిమీర కూడా పెంచుకోవచ్చు. ఆకుకూరలు పెంచుకోవడానికి ప్రత్యేకంగా కుండీలు ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్గా మనం ఇలా కొబ్బరి చెప్పుల్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. హెల్దీగా ఆకుకూరలు మనమే ఇంట్లో ఈ విధంగా కూడా పండించుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇది చిన్నప్పుడు నేను మా అమ్మ దగ్గర చూసిన టిప్ అండి. గోరింటాకు ఎప్పుడు రుబ్బినా సరే ఇలా కొబ్బరి చెప్పులోకి తీస్తుంది. ప్రత్యేకంగా గిన్నెల్లోకి తీయడం, దాన్ని తోమడం ఎందుకంటుంది. అంతేకాదండి, ఇంటి పక్కన ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇదే విధంగా కొబ్బరి చెప్పులోనే పెట్టిస్తుంది. అలాగే ఎవరైనా సరే పల్లెటూరులో అలాగే చేస్తారండి. చాలా బాగుంటుందన్నమాట. నాకు ఈ టిప్ చాలా నచ్చింది. మీకు ఎప్పుడైనా అవసరమైతే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. మన బాల్కనీలోకి వచ్చే పక్షుల కోసం చక్కగా ఈ విధంగా కొబ్బరి చెప్పులో నీళ్ళను కూడా పెట్టొచ్చండి. కొబ్బరి చెప్ప ఓ పక్కకు వంగి నీళ్లు పోకుండా ఈ విధంగా మూత మనకి ఒక స్టాండ్ లాగా పనిచేస్తుందండి. మనం ప్రత్యేకంగా వాటి కోసం ఏమీ చేయకపోయినా కనీసం మన బాల్కనీలోకి వచ్చే పక్షుల కోసమైనా ఈ విధంగా చేయడం చాలా బాగుంటుందండి. కుదిరితే అందరూ ట్రై చేయండి. ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి. కొబ్బరి చెప్పుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇలా ముక్కలుగా చేస్తే ఇంట్లో మనం ధూపం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా ధూపం వేసే మూకుట్లో తీసుకుని అది వెలిగించడానికి పైన కొద్దిగా కొబ్బరి పీచును వేశాను, అలాగే ఒక కర్పూరం బిళ్ళను పెట్టి ఈ విధంగా వెలిగిస్తే చక్కగా వెలుగుతుందండి. మనకి అడుగు నుండే చిప్పలు కాలుతాయి. చిప్పలు బాగా ఎండబెట్టి తీసుకుంటే మనకి బాగా మండుతాయండి. తర్వాత మనకి నుప్పుల్లాగా తయారవుతాయి. బొగ్గులతో పని లేకుండా ఈ విధంగా కూడా మనం చక్కగా ఇంట్లో ధూపం వేసుకోవచ్చు. సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలంటే మనం ఖచ్చితంగా బొగ్గులనే వాడతాం కదా. ఇక నుండి బొగ్గుల కోసం వెతకకుండా చాలా ఈజీగా చక్కగా ఇలా ధూపాన్ని వేయండి. ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం. పండుగలప్పుడు ఇంకా శుక్రవారం అని మంగళవారం అని అలా మనం గుమ్మాలని అలంకరించుకుంటాం కదా, పసుపు కుంకుమ ఇంకా బియ్యం పిండితో. అలా అవన్నీ వేసుకోవడానికి కూడా ఈ కొబ్బరి చెప్పులు మనకి చాలా బాగుంటాయండి. ఇంట్లో గిన్నెలు లేవని కాదండి, వీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. అలాగే ఇలా ముగ్గులో వేసే పసుపు కుంకుమను కూడా ఇలా కొబ్బరి చెప్పుల్లో తీసి పెట్టుకోవచ్చు అండి. పర్మనెంట్గా ఈ చెప్పలు రెండు ఓ దగ్గర పెట్టుకుంటే మనం ఎప్పుడు ముగ్గులో వేసుకోవాలనుకున్నా కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా పాడైపోతే తీసి పడేసి కొత్త చెప్పల్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఎయిత్ టిప్ చూద్దాం. మన ఇంట్లో ఇలా ధూప్ స్టిక్స్ని వెలిగించినప్పుడు అవి వెలిగిన తర్వాత నుసి అనేది ఇలా చుట్టుపక్కల పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ కొబ్బరి చెప్పును పెట్టుకుంటే చక్కగా నుసంతా ఈ చెప్పలోకి వచ్చేస్తుంది. ఐడియా బాగుంది కదండి. అంతేనండి, చూశారు కదా కొబ్బరి చెప్పులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మీకు ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.